ఈ వీడియోలో అన్ని విధాలుగా మీకు కొన్ని మెసేజెస్ వస్తాయి. వ్యంగ్యం, హాస్యం, మోటివేషన్ ఒక మెసేజ్. ఈ మెసేజ్లో రెండు రకాలు, కొన్ని మీ గుండె గుచ్చుకుంటాయి, కొన్ని మీ మెదడు గుచ్చుకుంటాయి. మీ మెదడు గుచ్చుకునేవి మాత్రమే మీరు కన్సిడర్ చేయండి, గుండె గుచ్చుకుని కన్సిడర్ చేయద్దు. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా మీ శ్రేయోభిలాషగానే మాట్లాడతాను, మీ మంచి కోసమే మాట్లాడతాను, ఫ్యాక్చువల్గానే మాట్లాడతాను. సో రిజల్ట్స్ వచ్చాయి, మన ఎగ్జామ్ దుబ్బింది, అంతే కదా. మన తెలుగు స్టేట్స్లో ఈ మధ్య, మన మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణలో మన స్టూడెంట్స్ సైకాలజీని ఈ మధ్య నేను స్టడీ చేయడం మొదలుపెట్టా గత 3 నెలలుగా. జస్ట్ మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు అనగానే కాస్త ఒకసారి మాట్లాడుతాను ఈ మధ్య, అరే ఏంది, ఎట్లా చదువుతున్నారు, ఏంది ఈ స్ట్రాటజీస్ ఏంటి, సో ప్రిపరేషన్ ఎలా ఉంది అని. మన వాళ్ళు అడిగే షార్ట్ కట్స్ ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో కూడా అలాంటి షార్ట్ కట్ దొరకదు. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఈజియెస్ట్ షార్ట్ కట్ ఏంది అంటే కంట్రోల్ సి కంట్రోల్ వి, కాపీ పేస్ట్. మన వాళ్ళు అంతకంటే సులభమైన మార్గాలు అడుగుతారు ఎగ్జామ్ పాస్ అవుతారు. ఏంటంటే ఈ మధ్య ఒక పాయింట్ చూస్తున్నాను, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ అంట ఈ మధ్య చాలా మంది. ఇది మేము మా చిన్నప్పుడు విన్నాం, ఎప్పుడు 2009-10 టైంలో అప్పుడు విన్నాం అనమాట, ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్. అంటే ఏంది ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ అంటే ఏంది అంటే ఒక సబ్జెక్ట్లో సరే ఒక ఆడిట్ తీసుకుందాం. నేను ఆడిటే కాబట్టి చెప్పేది, మీరు సీఏ ఫైనల్ ఆడిట్ అవ్వచ్చు, లేదా సీఏ అండ్ ఆడిట్ స్టూడెంట్ అవ్వచ్చు, ఏదో ఒక ఆడిట్ సబ్జెక్ట్ మీకు ఒక ఐడియా ఉందని అనుకుందాం. ఒక ఆడిట్ సబ్జెక్ట్ తీసుకుంటే మేము చదివే రోజుల్లో ఏంటంటే ఆడిట్లో ఒక 12-13 చాప్టర్లు ఉంటాయి. ఆ 12-13 చాప్టర్లు ఎగ్జామ్ కోసం చదవాల్సిన అవసరం లేదు. ఒక 4-5 చాప్టర్లు, ఇంకా చెప్పాలంటే పచ్చిగా 3 చాప్టర్లే. స్టాండర్డ్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది, కంపెనీ అనేది ఒక చాప్టర్ ఉంటుంది, ఆడిట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సారీ వౌచింగ్ అని ఒక చాప్టర్ ఉంటుంది, వెరిఫికేషన్ అని ఒక చాప్టర్ ఉంటుంది. 4 కరెక్ట్ చదివితే ఖచ్చితంగా ఒక 60-70 మార్కులకు రాయొచ్చు. స్పెషల్ ఆడిట్ సారీ ఇంకొక టాపిక్ అయితే స్పెషల్ ఆడిట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 వస్తాయి ఆ చాప్టర్ నుంచి. అదే హోటల్ ఆడిట్, హోటల్ని ఆడిట్ చేయాలి, సినిమా థియేటర్లో ఆడిట్ చేయాలి, రెస్టారెంట్ అని లోకల్ బాడీస్ని ఆడిట్, అదే ఆ చాప్టర్ పేరు స్పెషల్ ఆడిట్. ఒకప్పుడు వీటిని చదివితే ఖచ్చితంగా 70-80 మార్కులు ఎగ్జామ్కి రాయొచ్చు, 40 గ్యారంటీ తెచ్చుకోవచ్చు. సో అప్పట్లో ఈ పదం వచ్చింది ఎగ్జామ్ ఓరియంటెడ్ అని. ఏమని, నువ్వు మొత్తం చదవక్కర్లేదురా, ఈ 4 చాప్టర్స్ గట్టిగా చదువు, లేదా 5 చాప్టర్స్ గట్టి చదువు, ఈ క్లాసెస్ అటెండ్ అవ్వు, 5 చాప్టర్లు గట్టి చెప్తాము, ఎట్లా బట్టి పట్టాలు చెప్తాము, అటెండ్ అయితే అవి చదివితే పాస్ అయిపోతాం. అప్పట్లో ఎగ్జామ్ ఓరియంటెడ్ అనే పదం ఏదైతే ఉందో అబ్సల్యూట్గా చాలా బెటర్, అంటే నిజం అది. ఇప్పుడు వచ్చి ఎగ్జామ్ ఓరియంటెడ్ అంటున్నారు, ఒరే అసలు ఈ వర్డ్ యూస్ చేసి ఏ కోచింగ్ ఇన్స్టిట్యూట్, ఏ ఫ్యాకల్టీ అయితే అడ్వర్టైజ్ చేస్తున్నాడో, టు బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అతను ప్రెజెంట్ ఉన్న పేపర్స్ని కన్సిడర్ చేయట్లా, గత 4-5 అటెంప్ట్స్గా వస్తున్నటువంటి పేపర్స్ని ఏమాత్రం కూడా కన్సిడర్ చేయనట్టే ఈ ఎగ్జామ్ ఓరియంటెడ్ లెర్నింగ్ అని ఇప్పుడు అంటే కనుక. ఎందుకని, ఇప్పుడున్న ఎగ్జామ్స్ పరిస్థితి ఎలా ఉందంటే, ఇప్పుడు ఆడిటే తీసుకుందాం, ప్రజెంట్ న్యూ స్కీమ్లో 19 చాప్టర్స్ అండి, సిఏ ఫైనల్ ఆడిట్లో 19 చాప్టర్స్, సిఏ ఇంటర్లో 11 చాప్టర్స్ అప్రాక్సిమేట్గా. కనీసం సిఏ ఫైనల్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే 19 చాప్టర్స్లో 16 చాప్టర్స్ నుంచి అయితే పక్కా క్వశ్చన్స్ ఉంటాయి, 16 చాప్టర్స్ నుంచి వస్తాయి. మరి మిగతా 3 చాప్టర్స్ నుంచి ఎంసీక్యూస్ అవి గట్రావే అని అడుగుతారో నాకు తెలియదు, ఎందుకంటే ఎంసీక్యూ బుక్లెట్లు బయటికి రాదు కదా. సో ఎంసీక్యూలు అడుగుంటొచ్చు. అంటే 19కి 19 చాప్టర్లు చెప్పాలంటే, ఆరు లేదా 16 అని అనుకుందాం, అంటే 80% ఆఫ్ ద చాప్టర్స్ని టెస్ట్ చేస్తున్నారు. ఓనీ ఈ 80% ఆఫ్ ద చాప్టర్స్ టెస్ట్ చేస్తున్నారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క చాప్టర్, ప్రతి చాప్టర్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ, 3 రకాలు అనుకుందాం. పోని వాడేమన్నా ఓన్లీ ఏ కేటగిరీ అడుగుతున్నాడా, లేదు. పోని బి కేటగిరీ అని అడుగుతున్నాడా, లేదు. ఈ మధ్య ఎక్కువ సి కేటగిరీలో కొడుతున్నాడు. కొన్ని క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారంటే, సిఏ ఫైనల్ ఆడిట్లో ఏ ప్లస్ సి కలిపి కాంబినేషన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మొన్న క్వశ్చన్ వచ్చింది గోయింగ్ కన్సర్న్ మీద, 2 క్వశ్చన్లు వచ్చాయి, ఏ ప్లస్ సి కేటగిరీ కలిపి అడిగాడు. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య, ఇప్పుడు కదా ఈ మధ్య కదా ఫస్ట్ నుంచి అంటే, కాకపోతే గత 5-6 అటెంప్ట్స్గా పేపర్ ఇన్స్టిట్యూట్ ఐసీఏ వాళ్ళు టెస్ట్ చేసే పేపర్ ధోరణి మారింది. అంటే వాళ్ళు ఏ విధంగా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనే క్వశ్చనింగ్ ప్యాటర్న్ మారిపోయింది. అడ్వాన్స్డ్ లెవెల్ రియలిస్టిక్ కేసెస్ అడుగుతున్నారు. కాకపోతే మన వల్ల ఇంకా అప్డేట్ అప్పుడు, అంటే ఇన్స్టిట్యూట్ టెస్టింగ్ స్టైల్ ఒక 6 అటెంప్ట్స్గా అడ్వాన్స్డ్ లెవెల్కి వెళ్ళిపోతే మన వాళ్ళు ఇంకా 2016లోనే ఉన్నారు, 2018లోనే ఉన్నారు చెప్పాలంటే. చాలామంది స్టూడెంట్స్ 2018లో ఉన్నారు ఇంకా ఇప్పటికీ, అంటే అదే మైండ్ సెట్లో ఉన్నారు. అంటే వాడు ఈ మధ్య సీఏ ఫైనల్ రిజిస్టర్ అయి ఉంటాడు, గత 2-3 ఇయర్స్లోనే సీఏ ఫైనల్ రిజిస్టర్ అయి ఉంటాడు. కానీ వాడు ఫాలో అయ్యే మెంటార్ అవ్వచ్చు, లేదా వాడు తీసుకున్న క్లాసెస్ అవ్వచ్చు. సో వాళ్ళు ఇప్పటికీ 2018-19 మైండ్ సెట్లోనే ఉన్నారు.
ఇన్స్టిట్యూట్ పేపర్ సెట్టింగ్ మారిపోయింది, ఎగ్జామ్ ఓరియంటెడ్ అనే వర్డ్ కనబడింది అంటే అది ఫేక్. ఎందుకని 80% ఆఫ్ ది సిలబస్ ఉందిరా బాబు. ఇప్పుడు ఈరోజు 19 చాప్టర్లో 16 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్ అడిగే 16 చాప్టర్స్ నుంచి ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ కేటగిరీ అడుగుతారా? అసలు కాదు. కాంబినేషన్స్ అడుగుతున్నారు ఈరోజు. ఎంసీక్యూస్ తీసుకోండి, డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ తీసుకోండి, కాంబినేషన్స్. ఎందుకు మన ఎంటీపీ పేపర్స్ తీసుకోండి? ఎందుకని మీ మీ యొక్క సో అందుకే నేనేమంటాను దీన్ని అందమైన అబద్ధం. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందం, అంద అంటే గుడ్డి, కింద ఒత్తిచ్చా దాకి ఒత్తిస్తే గుడ్డి అని అర్థం. అందకి అందకి గుడ్డి, చిన్న ఒత్తిస్తే గుడ్డితనం. మన వాళ్ళు గుడ్డిగా ఈ అబద్ధాన్ని నమ్మేసి ఎగ్జామ్ ఓరియంటెడ్ బ్యాచ్ అంటే 40 గంటలు ఒక క్రాష్ బ్యాచ్ ఉంటుంది లేదా ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ ఉంటుంది, అది చూసేద్దాం. అసలు నాకు సిఏ ఫైనల్ మెటల్ గురించి రీసెంట్గా ఒక ఒక ఇద్దరు ముగ్గురు బుక్స్ చూశాను. less than 400 pages ఉంది సిఏ ఫైనల్ ఆడిట్ మెటీరియల్. మీకు ఐసీఏ బుక్ మీకు అబ్జర్వ్ చేస్తే మొత్తాన్ని కంప్రెస్ చేసి, ఐసీఏ బుక్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని కంప్రెస్ చేస్తే అనవసరమైన చెత్త అంతా, చెత్త కూడా కాదు, ఏది చెత్తలేదు వాస్తవం చెప్పాలంటే మొత్తం చదవాల్సిందే. నేనేమంటానంటే ఫస్ట్ నుంచి కూడా ఒరే నాయన 19 చాప్టర్స్ ఉంటాయి, 19 చదవబాక నీకు టైం లేకపోతే ఓ పంచే. అందులో 14 15 చాప్టర్స్ మాత్రం పర్ఫెక్ట్ చదువు, మిగతా 4 వదిలే ఏం ప్రాబ్లం లేదు. కానీ మిగతా ఈ 14 15 కంపల్సరీగా నూక్ అండ్ కార్నర్ అంటే మొత్తం కూడా 100% చదువు, నువ్వు గ్యారంటీగా పాస్ అవుతావు. ఈ పాయింట్ ఎవిడెంట్. అందరూ ఏం చేస్తున్నారు, దీన్ని 3/4 ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటాము. రీసెంట్గా నేను మా శ్రేష్ఠ స్టూడెంట్స్ రిజల్ట్స్ చాలా పబ్లిష్ చేశాను, చాలామంది స్పెసిఫిక్గా 3/4 స్ట్రాటజీ గురించి మాట్లాడారు. సిఏ ఫైనల్ ఆడిట్ స్టూడెంట్స్ కూడా 3/4 స్ట్రాటజీ ఫాలో అయ్యారు. అంతేందుకు ఇప్పుడు మాకు రిజల్ట్స్ వచ్చిన దాంట్లో ఆల్ ఇండియా 23rd ర్యాంక్ వచ్చింది ఓల్డ్ విటాన్ ఒక అమ్మాయి, తను కూడా 3/4 స్ట్రాటజీ ఫాలో అయింది. 23rd ర్యాంక్, 60 ఎగ్జామ్స్కి వచ్చింది తనకు ఆడిట్లో, టఫెస్ట్ పేపర్ అని చెప్పారు చాలామంది, కానీ ఎంతోమంది పాస్ అయ్యారు. ఇక్కడ చిన్న పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేనేదో నా క్లాసును ప్రమోట్ చేయటానికో ఏదో నా బుక్స్ని సేల్ చేయటానికో నాకు అవసరం లేదు. అర్థమైందా? కొనేవాళ్ళే కొంటారు, నేను ఫ్రమ్ ద బిగినింగ్ ఇదే యాటిట్యూడ్లో ఉన్నాను, కొనేవాళ్ళే కొంటారు లేకపోతే లేదు. సో కొంతమంది ఏమన్నారంటే నా ఆడిట్ బుక్ వచ్చేసరికి చాలా లెంతీ అంటున్నారు. అరే నేను ఇన్స్టిట్యూట్లో 90% ఆఫ్ ద కంటెంట్ కవర్ చేశాను, 90 కదా కెన్సర్, 95% ఆఫ్ ద కంటెంట్ కవర్ చేస్తాను, ఏది స్కిప్ చేయకుండా. ఎవరైతే మీరు less than 400 pages, 320 pages, 250 pages కూడా మెటీరియల్ చూశానమాట, నేను షాక్ అయిన ఊరే అసలు ఆడిట్ అసలు ఎలా 250-300 pages వస్తుందని మెటీరియల్ 4 మెటీరియల్స్ ఓపెన్ చేసి చూసా, మ్యాటర్ మొత్తం లేపేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూసీ ఒక కంటెంట్ ఉంటుంది, ఎస్క్యూసీ స్టాండర్డ్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ అని, లేటెస్ట్ సిఏ ఇన్స్టిట్యూట్ ఐసీ స్టడ్మెంట్లు తీసుకోండి, ఎస్క్యూసీ స్టాండర్డ్ ఓపెన్ చేయండి, కంటెంట్ చూడండి. మీరు ఏ బుక్ అయితే ఫాలో అవుతున్నారో, ఏదైతే సింప్లెస్ట్ బుక్ అని అనుకుంటున్నారో ఆ బుక్ ఓపెన్ చేసి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి, రైట్ నౌ ఎక్సర్సైజ్ చేయండి. సిఏ ఫైనల్ వాళ్ళు ఎస్పెషల్లీ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఇచ్చినటువంటి కంటెంట్ ఏంటి, ఆ పలానా ఆధర్ ఎవరైతే ఉన్నారో, ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ బుక్ ఇచ్చిన కంటెంట్ ఏంటి, ఆ కంటెంట్ రెండు కంపేర్ చేయండి. వీళ్ళు ఇచ్చిన కంటెంట్ ఓల్డ్ స్కీమ్ కంటెంట్, ఓల్డ్ స్కీమ్లో స్టాండర్డ్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ 3 pages ఉంటుంది, నాట్ ఈవెన్ 2 pages, వెరాజ్ న్యూ స్కీమ్లో ఇట్ ఈస్ 6 pages. అంత తేడా ఉంది. ఏంటి తేడా అంటే న్యూ స్కీమ్లో స్టాండర్డ్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ ప్రొనౌన్స్మెంట్ బుక్ ఏదైతే ఉంటుందో అందులో ఉన్న 100% కంటెంట్ దింపేశాడు, వెరాజ్ ఓల్డ్ స్కీమ్లో బ్రీఫ్ కంటెంటే ఉంటుంది. వాళ్ళు బుక్స్ని, చాలామంది ఫ్యాకల్టీస్ ఆథర్స్ వాళ్ళ బుక్స్ని అప్డేట్ చేయకుండా సింపుల్గా మీకు సింపులెస్ట్ నా బుక్ చదివితే పాస్ అయిపోతారు సింపుల్ అని చెప్పేసి పెడుతున్నారు. ఇప్పుడు ఏమని తెలుసా, నిన్న మొన్న నాకు ఇవాళ మార్నింగ్ నుంచి ఎన్ని మెసేజ్ వచ్చాయంటే, సార్ నేను ఆడిట్లో పాస్ అయ్యాను సార్, మీరు చెప్పింది ఫాలో అయ్యాను, యాజ్ ఇట్ ఈస్ ఐసీఏ మెటీరియల్ చదివాను సార్, లేదా మీ బుక్ చదివాను, ఎందుకంటే మీరు కూడా ఐసీఏ మెటీరియల్ 100% మ్యాచ్ అవుతుంది కాబట్టి. మా ఫ్రెండ్స్ అందరూ ఫెయిల్ అయ్యారు సార్, అండ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆడిట్ దే ఫెయిల్డ్. ఇవాళ ఒక స్టూడెంట్ మార్క్ లిస్ట్ వచ్చింది ఆల్మోస్ట్ 190+ అనమాట, 300 అడిగింది గ్రూప్ వన్లో, కానీ ఫెయిల్. ఎందుకో తెలుసా, ఆడిట్లో పోయింది. ఎఫ్ఆర్ఎంఓ 84, ఎస్ఎఫ్ఎం 72, ఆడిట్ 39. వాడు నన్ను ఆడిటింగ్ నన్ను అడిగేది, సారీ 32 నాట్ 39, వాడు అడిగేది ఆడిట్ ఒకటి, సార్ రీవాల్యుయేషన్ పెడితే ఈ 32-40 ఇద్దే అని అడుగుతున్నాడు. ఛాన్స్ లేదు. జనరల్గా ఇన్ని మార్క్స్ వచ్చినప్పుడు 3 సబ్జెక్ట్ పాస్ చేయాలి వాస్తవంగా, కానీ వాళ్ళు పాస్ చేయలేదంటే నీకు యాక్చువల్ మార్క్స్ 25 or 22 వచ్చి ఉంటాయి, గ్రేస్ కూడా యాడ్ చేసి ఉంటారు. గ్రేస్ యాడ్ చేస్తే కూడా నీకు 40 టచ్ అవ్వకపోతే ఇన్స్టిట్యూట్ వదిలేస్తారు. జనరల్గా ఒక 3 పేపర్లు ఉంటాయి ఒక గ్రూప్లో, 2 పేపర్స్లో ఉన్న ఎక్స్ట్రాడినరీ మార్క్స్ వస్తే 3 పేపర్లో వాళ్ళు గ్రేస్ యాడ్ చేస్తారు. జనరల్గా ఐసీఏ ఫాలో అయ్యే కల్చర్ ఇది ఎప్పటి నుంచో చాలామందికి తెలియదు. బట్ ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 4 ఉన్నప్పుడు 3 కనుక ఎగ్జామ్షన్స్ వస్తే, ఒక 4 కనుక less than 40 వచ్చి లిమిటెడ్ అంటే ఒక మార్జిన్తో పోతే ఆ ఇన్స్టిట్యూట్ యాడ్ చేసేసి పాస్ చేసేస్తుంది, ఆ స్టూడెంట్ని కన్సిడర్ చేసేస్తుంది. ఇట్స్ ఓకే, అన్నింటిలో ఎక్స్పర్ట్ అయింది కాబట్టి పాస్ చేసేస్తుంది. సో వీడికి 84-72 వచ్చి 32 ఆడిట్లో ఉంది అంటే అసలు యాక్చువల్ స్కోర్ ఇన్ ఆడిట్ 20 or 24 వచ్చి ఉంటాయి. ఏంది ప్రాబ్లం ఏందని డిస్కస్ చేస్తాను నా స్టూడెంట్తో, వాడు చెప్పింది ఒకటే,
సార్ నేను ఒక మెటల్ ఫాలో అయ్యాను సార్, 330 pages ఉంది సార్, 330 or 320 pages ఉంది సార్ ఇండెక్స్ అయ్యండి ఫోను. కంప్లీట్ చాలా సింప్లెస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది సార్, నేను చదివితే చాలా ఈజీగా నాకు మైండ్కి ఎక్కింది, చాలా సింప్లెస్ట్, కానీ ఆన్సర్స్ రాసే ఎగ్జామ్లో మార్కులు ఇవ్వట్లా. ఇదే ప్రాబ్లం, ఐసీఏ మెటీరియల్లో ఉన్న లాంగ్వేజ్ వాడితేనే పాస్ అవుతారు. మరి మీరు ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడే డౌట్ వస్తుంది సార్, అది ఎలా వాడతాం సార్, ఇంపాసిబుల్ కదా సార్. ఇంపాసిబుల్ ఎందుకు అవుతుంది, నువ్వు ఎప్పుడైనా చదివావా? లేదు. ప్రయత్నించి, నువ్వు 1-2 సార్లు ప్రయత్నించి, 3 సార్లు ప్రయత్నించి అయినా కూడా నీ బుర్రకు ఎక్కకపోతే అది ప్రాబ్లం. మనం అసలు ప్రయత్నం ఏ చేయం, చూడంగానే అమ్మో ఐసీఏ బుక్స్ ఆ బల్కి అని వదిలేస్తాం. పోనీ నేను నా బుక్స్ని చాలా క్లియర్గా స్పేసెస్ ఇచ్చి, స్టూడెంట్స్ నోట్స్ రాసుకోవటానికని ప్రతి టాపిక్కి స్పేస్ ఇచ్చి నీట్గా ఇస్తే నా బుక్ ఏమో బల్కి బుక్ అని చెప్పేస్తున్నాను. ఒరే యాజ్ ఇట్ ఈస్ ఐసీఏ బుక్లో 95% మ్యాటర్ ఉంటుంది, నాది స్పేసెస్ నీట్గా ఉంటాయి, ఆర్గనైజ్డ్గా చేసి ఉంటుంది. సో అలా చేసిస్తే బల్కి అని చెప్పేస్తున్నాను. అందుకే ఈ మధ్య ఏం చేశానంటే నేను స్పేసులు అని తీసేసి నీట్గా కలర్ఫుల్గా చేశాను. వీలైనంత వరకు మ్యాటర్స్ని యూనో స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తేనే. నా రీసెంట్ బుక్ 570 pages వచ్చింది, ఇప్పుడు లేటెస్ట్ నేను ఒక 2-3 days కూడా రిలీజ్ చేయబోతున్నా, 570 pages వచ్చింది. తల కిందులుగా కింద పైన తపస్సు చేసినా కూడా 570కి తగ్గట్లా ఏమాత్రం పేజెస్. తగ్గించడానికి నా దగ్గర ఒకటే ఒక మార్గం ఉంది, ఫాంట్ సైజ్ చిన్న చేయడం. ఫాంట్ సైజ్ చిన్న చేస్తే ఏమవుతుంది, నీకు ఏమి ఎక్కువ నీకు అర్థం కాదు, చదవదు. సో ఇది ఒక్కటే మెథడ్ ఉంది, లేదా మ్యాటర్ తీసేయటం. అసలు చాలామంది వీళ్ళు 370 pages, 400 pages, 390 pages, 250 pages, ఒకటిదైతే మరీ ఘోర 150 pages ఉంది. ఎట్లా చేశారో ఆడిటింగ్ బుక్ అసలు 150 pages అని నాకు బుర్రలు బద్దలు కొట్టుకున్నా. దెన్ ఫైనల్గా మనం వాళ్ళు చేసేది చేయొద్దు, మనం మన పద్ధతిలో మనం వెళ్దాం. మన వాళ్ళు కొంటే కొన్నారు, లేకపోతే లేదు, దట్స్ ఓకే. ఎందుకంటే నాకున్న ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ నేమ్ ఈ రోజుకి ఏంటంటే, నాకు ఒక చిన్న నెగిటివ్ రిమార్క్ లేదు మార్కెట్లో ఎక్కడ కూడా. ఏ స్టూడెంట్ నా దగ్గర క్లాస్ కొన్నాడు రామహర్ష క్లాస్ వేస్ట్ రా, రామహర్ష మెటీరియల్ వేస్ట్ రా అన్న నోటి లేడు. మాక్సిమం హాయితో ఒక నెగిటివ్ వర్డ్ ఏముంటుందంటే ఆయన మెటీరియల్ బల్కీగా ఉంటుంది, డీటెయిల్గా ఉంటుంది, అది ఒక్కటే. అది నెగిటివ్ కాదు కదా నాకు. ఎవరు నన్ను తిట్టుకోడికి ఎగ్జామ్ రాసిన తర్వాత, లేదా రిజల్ట్ వచ్చిన తర్వాత అనవసరంగా ఇటు క్లాస్ కొన్నాను, అనవసరంగా ఇటు మెటీరియల్ ఫాలో అయ్యాను, అంత మొత్తం తీసేసి స్కామ్ చేశాను, నాకైతే ఆ రిమార్క్ లేదు, నాకు అది చాలు. నన్ను తిట్టుకోకుండా ఉంటే చాలు, నన్ను పొగడకపోయిన పర్లేదు, నన్ను మెచ్చుకోకపోయిన పర్లేదు, తిట్టుకోకుండా ఉంటే చాలు. సో మీరు ఖచ్చితంగా ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేయాలి రేపు మీరు రాసేటప్పుడు ఎగ్జామ్స్. అలానే ఫైన్. సో ఈ 2 points ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను, ప్రాసెస్ని నమ్మండి. మీరు చదివేటప్పుడు మీరు ఏదో షార్ట్కట్ అనుకుంటారు, త్వరగా అయిపోతుంది, లెస్ చిన్న మెటీరియల్ త్వరగా అయిపోతుంది, ఫాస్ట్గా చదివేయచ్చు. ఎగ్జామ్ డే బిఫోర్, చాలామంది ఒక ఆర్గ్యుమెంట్ ఏంటంటే సార్ మెటీరియల్ ఎంతగా ఉంటే డే బిఫోర్ ఎలా రివైజ్ చేస్తారు. చాలామంది స్టూడెంట్స్ నేను చెప్తున్నాను ఒంట్లో బాగా డే బిఫోర్ ఎగ్జామ్ వదిలేసి ఎగ్జామ్ రోజు డైరెక్ట్గా వెళ్ళి ఎగ్జామ్స్ అని కొట్టినోళ్ళు ఉన్నారు. డే బిఫోర్ ఎగ్జామ్ ప్రాపర్గా రివైజ్ చేస్తేనే పాస్ అవుతాము అనే పాయింట్ నుంచి బయటికి రండి. ఇంకొకటి, ఇప్పుడు నేను మ్యారథాన్ ఉంది, నా మ్యారథాన్ ఉంటుంది ఒక 24-22 hours ఉంటుంది. నేను మెటీరియల్ మొత్తం నీట్గా కవర్ చేసుకుంటూ వచ్చా, ప్రతి టాపిక్ కవర్ చేసుకుంటూ వచ్చా మెటీరియల్ మొత్తం, కాకపోతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, గెటింగ్ ఇట్. బట్ మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఐ కవర్డ్, 70% ఆఫ్ ద సిలబస్, 3/4 సిలబస్. నేను 20 hours త్రీ ఫోర్త్ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగానంటే కనీసం మీరు చదవలేరు ఆ పుస్తకాన్ని 20 hours. డే బిఫోర్ ఎగ్జామ్ మీకు ఖచ్చితంగా 20-24 hours టైం ఉంటుంది, ఎక్స్క్లూడింగ్ స్లీపింగ్ టైం. మీరు నిద్రపోయి తీసేస్తే కనీసం 24 hours టైం ఉంటుంది, ఖచ్చితంగా చదవగలరు. ఎగ్జామ్ బిఫోర్ సింప్లెస్ట్ చిన్న బుక్, చార్ట్ బుక్ అయితే త్వరగా రివైజ్ చేయగలం అనే భ్రమ నుంచి బయటకు రండి. మీకు బై డిఫాల్ట్ మీ మైండ్లో ఒక స్కిల్ ఉందని మీకు తెలియట్లేదు. మీరు ఒక మ్యాటర్ చూసినప్పుడు అందులో ఏమైనా అనవసరమైన లైన్ ఉంటే మీరు ఫిల్టర్ చేసేసుకుంటూ వచ్చేయచ్చు. మీరు న్యూస్ పేపర్ చూడండి, న్యూస్ పేపర్ చదువుతారు చాలామంది, ఎంత ఉంటుంది న్యూస్ పేపర్, డూ యూ థింక్ ప్రతి లైన్ చదువుతారు అనుకున్నారా? న్యూస్ పేపర్స్ సో కాల్డ్ ఎక్స్పర్ట్ న్యూస్ పేపర్ రీడర్స్ ఉంటారండి, వాళ్ళు ప్రతి లైన్ చదవరు. దే నో హౌ టు ఫిల్టర్ ద డేటా, దే నో హౌ టు ఫిల్టర్ ద ఇన్ఫర్మేషన్. సార్ ఎలా ఫిల్టర్ చేయాలి? అది నీకు బై డిఫాల్ట్ నీకు ఆ స్కిల్ ఉంటుంది, నీకే తెలియట్లా. నువ్వు ఒక రెగ్యులర్ మెయిన్ మెటీరియల్ తీసుకో, నువ్వేంటి ఇప్పుడు ఎస్క్యూసీఏ తీసుకో, నా మెటీరియల్ తీసుకో, ఎస్క్యూసీ ఇంట్రొడక్షన్ చూడు, ఆబ్జెక్ట్ బ్రీఫ్గా చదివేస్తావు, అండర్లైన్ చేస్తుంటాయి, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ చదివితే సరిపోతుంది. మొత్తం 100% చదవకర్లా, బట్ చదివేటప్పుడు ఏదైనా ఒక పలానా కీ పాయింట్ చదివినప్పుడు నీకు క్లారిటీ రాలేదంటే అప్పుడు ఫుల్ సెంటెన్స్. అలా నువ్వు రివిజన్ చేయగలగాలి డే బిఫోర్ ఎగ్జామ్. అంతేగాని సింపుల్ ఒక చిన్న చిన్న ఉదాహరణ చెప్తా. డే బిఫోర్ ఎగ్జామ్ నువ్వు ఒక సినిమాని చూడాలనుకుంటున్నావు, ఆల్రెడీ నువ్వు చూసిన సినిమాని మళ్ళీ చూడాలి అనుకుంటావు, ఒక సినిమా చూసావు ఎక్స్ట్రాడినరీ నచ్చింది, నువ్వు దాన్ని మళ్ళీ తర్వాత ఎప్పుడో చూడాలనుకుంటున్నావు, ఏం చేస్తావు దాన్ని? నువ్వు ఈ వీడియో ఈ సినిమా మొత్తాన్ని హైలైట్ సీన్స్ అన్ని కట్ చేసి ఎడిట్ చేసి ఒక 3 hours మూవీని ఒక 45 minutes నువ్వు ఎడిట్ చేస్తావు కంటెంట్ని, కాదు కదా. నువ్వేం చేస్తావు జనరల్గా అదే సినిమాని మళ్ళీ చూసేటప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఒక మెయిన్ మెటీరియల్ నుంచి చదివేటప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి నీకు. నువ్వు పలానా పాయింట్ చూసావు, ఇది నాకు ఆల్రెడీ తెలుసు, ఈ సెంటెన్స్ మొత్తం అవసరం, ఈ ఒక లైన్ చదివితే సరిపోతుంది, అలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. నువ్వు అసలు ఫస్ట్ నీకున్నటువంటి స్కిల్ సెట్ని,
నీకు బై డిఫాల్ట్, అదే నువ్వు పెద్ద తోపని కాదు, ప్రతి ఒక్కళ్ళకి స్కిల్ ఉంటుంది, ఫిల్టరింగ్ స్కిల్ అంటుంది. నీకున్న స్కిల్ని నువ్వు నమ్ము ఫస్ట్, నువ్వు ఒకసారి చదివి చూడు, నీకే తెలుస్తుంది ఇదంతా. అసలు ఇప్పుడే ఈ వీడియో ఆపేసి కాసేపు ఒక పాజ్ పెట్టి ఒక చాప్టర్ ఓపెన్ చేయి, ఐసీఏ బుక్ నుంచి ఒక చాప్టర్ ఓపెన్ చేయి, నీకు తెలిసిన చాప్టర్ ఓపెన్ చేయి, నీకు తెలిసిన స్టాండర్డ్ ఓపెన్ చేయి, జస్ట్ చదువుకుంటూ వెళ్ళిపో, నీకు కావాల్సిన పాయింట్ నువ్వు ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళిపోతావు. నమ్ము, నీకున్న స్కిల్ని నువ్వు నమ్మాలి. ఒక అంతేగాని ఆ మెటీరియల్ నాకు 200 పేజెస్ ఉంటే నేను బాగా రివైజ్ చేయగలను, అట్లా ఏమీ లేదు అది. సో ఎవరన్నా వచ్చి మీకు ఆడిట్ బుక్ ఇన్ని పేజెస్, ఎఫ్ఆర్ బుక్ ఇన్ని పేజెస్, ఎస్ఎఫ్ఎం ఇన్ని పేజెస్, సిఏ ఇంటర్లో ఇన్ని పేజెస్, మీరు చాలా చిన్న బుక్స్ చాలా ఫాస్ట్గా క్విక్గా రివిజన్ అయిపోద్ది అని చెప్తే నమ్మద్దు. అర్థమైందా? అంతా కూడా బూటకం, ఇట్స్ ఆల్ ఎ లైన్. మీకు బై డిఫాల్ట్ మీకు ప్రతి మనిషికి ఉన్న స్కిల్ సెట్ ఏంటంటే హీ నో హౌ టు ఫిల్టర్. మనకి ప్రతి ఒక్కరికి ఫిల్టరింగ్ చేయడం వస్తుంది, తెలిసిపోతుంది. సో ప్రాసెస్, బిలీవ్ ఇన్ ద రైట్ ప్రాసెస్. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే 3/4 సిలబసే చదువు ప్రతి సబ్జెక్ట్లో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ ఫైనల్ ఎఫ్ఆర్ ఉంది, నాకు ఎగ్జాక్ట్గా కంటెంట్ ఏంటనేది తెలీదు. అందులో ఒక 2 టాపిక్స్ మీరు అసలు కంప్లీట్ వదిలేండి, పెద్దవి తీసుకోండి, 2 టాపిక్స్ తీసుకోండి వదిలేయండి. వీటి నుంచి వెయిటేజ్ 30-40 మార్క్స్ ఉండొచ్చు ఎగ్జామ్లో, ఇట్స్ ఓకే, వదిలేయండి. మిగతా 80 మార్క్స్ నీ చేతుల్లోనే ఉంది కదా. 80 మార్క్స్ రిలేటెడ్ సిలబస్ ఏదైతే ఉందో టాప్ టు బాటమ్ ఆఫ్ దట్ చాప్టర్ ఏ లైన్ వదలకుండా చదవండి. ఇదే 3/4 ప్రిపరేషన్ స్ట్రాటజీ. దీన్ని ఏమంటాం మనం, 3/4 ప్రిపరేషన్ స్ట్రాటజీ. అందుకే నేను వీడియో టైటిల్ ఏం పెట్టాను, మన తెలుగు సిఎస్ స్టూడెంట్స్ అందరూ భ్రమంలో ఉంటారు, భ్రమలో నుంచి బయటికి రండి. మీకు ఎవ్వరూ కూడా ప్రాపర్గా గైడ్ చేసేవాడు లేక, చుట్టుపక్కల ఒక స్టడీ హాల్లో కూర్చోనో, స్టడీ హార్స్లో కూర్చోనో, 10లో ఒక మీ చుట్టుపక్కల ఉన్న ఒక 50 మందిలో 40 మంది ఏం చేస్తే అదే మాదిరిగా మీరు ఫాలో అవుతున్నారు అందరూ. ఆ 40 మంది ఏం చేస్తారు? ఏమి లేదు, టెలిగ్రామ్లో వాడేవాడో ఏదో పెడతాడో అది ఫాలో అవుతాడు. నేను చూసిన చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఒక్కొక్కడు ప్రతి సబ్జెక్ట్కి 2-3 మెటీరియల్స్ చదువుతున్నాడు. ఒక ఐసీఏ మెటీరియల్ సవ్యంగా చదువురా, లేదా ఎవరో ఒక ఫ్యాకల్టీ మెటీరియల్ ఏదైతే 100% ఆఫ్ ది ఐసీఏ మెటీరియల్ ప్రాపర్గా నిబద్ధతతో కవర్ చేస్తారు, వాళ్ళ మెటీరియల్ ప్రాపర్గా ఒకటే చదువు, మళ్ళీ డౌట్ సరే చదివితే పాస్ అవుతాము. ఇన్స్టిట్యూట్ అడిగే క్వశ్చన్ అందులో నుంచి తప్పితే బయట నుంచి ఎక్కడి నుంచి రాదు. ఆ మెటీరియల్ నువ్వు సవ్యంగా చదివితే గ్యారంటీ పాస్ అవుతావు. నువ్వు 2-3 డిఫరెంట్ మెటీరియల్స్ చదివే బదులు ఒకటే మెటీరియల్ పర్ఫెక్ట్గా చదువు, పాస్ అవుతావు. మళ్ళీ మనోడు మ్యారథాన్స్ యూట్యూబ్లో 2-3 చూస్తాడు ఫ్యాకల్టీస్, ఏదైనా కొత్త పాయింట్ దొరికిద్దా లేకపోతే ఏదైనా సింప్లెస్ట్ వే దొరికిద్దా అని. నువ్వు షార్ట్ కట్ అనే పేరుతో పెద్ద ప్రాసెస్ ఫాలో అవుతున్నావు. షార్ట్ కట్స్ ఏం చేస్తున్నావు అంటే 3 షార్ట్ కట్స్ ఫాలో అవుతున్నావు, ఆ 3 కలిపితే ఒక నార్మల్ ప్రాసెస్. బిలీవ్ ఇన్ రైట్ ప్రాసెస్. ఇక్కడ రాంగ్ షార్ట్ కట్ రైట్ కట్ ఇదంతా పక్కన పెట్టండి, లాంగ్గా షార్ట్ ఇదంతా పక్కన పెట్టండి, రైట్ ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ కెన్ బి ఇంక్రీజ్డ్ లైక్ ఎనీథింగ్. మీ సక్సెస్ ప్రాబబిలిటీ హైగా పెరగాలి అంటే రైట్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. రైట్ ప్రాసెస్ అంటూ ఏమీ లేదు, మీకు బర్డెన్ తగ్గే పనే చెప్తున్నాను. సిలబస్ మొత్తాన్ని ఒకసారి స్టడీ చేయండి, ఒక 2-3 చాప్టర్స్ పెద్ద పెద్ద ఏమైనా ఉంటాయి తీసేయండి, లేదా చిన్న చిన్న ఒక 4 చాప్టర్లు తీసేయండి. వాటి వెయిటేజ్ ఎంత ఉండాలంటే 30-40 మార్క్స్ నుంచి రాకూడదు ఎగ్జామ్. రిమైనింగ్ 80 మార్క్స్ ఆఫ్ ద సిలబస్ ఏదైతే ఉందో అందులో మళ్ళీ ఏబీసీ అని లెక్కలేసుకోకుండా మొత్తం చదవండి, వెళ్ళి ఎగ్జామ్కి వెళ్ళి కూర్చోండి. మీరు ఆ ఎగ్జామ్ ది బెస్ట్గా రాయకపోతే నన్ను అడగండి. ఎందుకని? కాన్ఫిడెన్స్ ఏంది, మీరు ఎలా చెప్తున్నారు, ఏ రీసెర్చ్తో చెప్తున్నారు. ఇప్పుడు ఐసే ఈరోజు ఉన్న ప్యాటర్న్ ఏంది అంటే అన్ని చాప్టర్స్ 19-16 చాప్టర్స్ కంపల్సరీగా టెస్ట్ చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. ఇన్ఫాక్ట్ 19 out of 19 కూడా టెస్ట్ చేయొచ్చు. పేపర్ 120 మార్క్స్కి వస్తుంది, మీరు రాయాల్సింది 100. మీరు 100 పర్ఫెక్ట్ రాస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, అంత ధైర్యం వద్దు, అంత సాహసాలు వద్దు మనకి. మీరు 100 పర్ఫెక్ట్ రాస్తే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రావాలి మీకు. వాస్తవంగా మీరు పర్ఫెక్ట్గా ఎలాగో రాయరు, 80 మార్క్స్కే పేపర్ అటెంప్ట్ చేయండి. సార్ 80కి రాస్తే 40 వస్తాయా? ఒరే 40 కాదు బాబు, 60+ వస్తాయి, నువ్వు రాసే దాన్ని బట్టి ఉంటుంది ఆన్సర్. నేను ఒక స్టూడెంట్ ఉన్నాడు, 73కి రాశాడు ఆడిట్, 68 వచ్చాయి సిఏ ఇంటర్ ఆడిట్. నేను ఆ స్టూడెంట్ మెసేజ్ కూడా వీడియోలో పెట్టాను చూడండి, ఒక వీడియో అప్లోడ్ చేశాను అందులో చూడండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి. రైట్ ప్రాసెస్ అనేది ఒక లెంతీ ప్రాసెస్ కాదు, ఒక డిఫికల్ట్ ప్రాసెస్ కాదు, ఇట్స్ ఎ వెరీ యునో ఎంఎస్ ధోని, మన వాళ్ళందరూ క్రికెట్ పిచ్చ బాగానే ఉంటుంది కాబట్టి ఎంఎస్ ధోని ఎప్పుడు ఒక మెసేజ్ చెప్తూ ఉంటాడు, రైట్ ప్రాసెస్ ఈజ్ ద ఈజియెస్ట్ రూట్ టు సక్సెస్. మనం రైట్ ప్రాసెస్ ఫాలో అయితే చాలా త్వరగా సక్సీడ్ అవుతాం. అలానే ఇంకొకటి, ఈ వీడియో చేయడానికి ఇంకొక ఉద్దేశం కూడా ఉంది, మోటివేషన్. ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది మోటివేషన్. ఇమీడియట్గా ఎగ్జామ్ ఫెయిల్ అవ్వగానే మన వాళ్ళ ఫీలింగ్స్ ఏముంటాయంటే వాస్తవంగా వీడి ఫెయిల్ ఎందుకు ఫీల్ అవ్వడు, చుట్టుపక్కల ఏమనుకుంటారని ఫీల్ అవుతాడు ఇటు ఫస్ట్. అంటే ఒకటి మనసులో బాధ ఉంటుంది, అరే ఎస్పెషల్లీ సిఏ ఫైనల్ స్టూడెంట్ ఫెయిల్ అయితే వాడి బాధ ఏముంటుంది అంటే అరే ఇంకొక 6 నెలలు నేను మళ్ళీ పనిచేయాలి, ఇక్కడ 6 నెలలు మళ్ళీ చదవాలి, జాబ్ రాదు ఇప్పుడు ఇమీడియట్గా, అరే నేను సంపాదించలేను, ఇదొక బాధ. ఇంకొక బాధ ఏముంటుందండి మనసులో అంటే నా పేరెంట్స్కి ఏం చెప్పాలి, సరే అది కూడా పెద్దవాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు, అటు చుట్టాలి రిలేటివ్స్కి ఏం చెప్పాలి, చుట్టూ ఫ్రెండ్స్కి ఏం చెప్పాలి, జూనియర్స్కి ఏం చెప్పాలి, సీనియర్స్కి ఏం చెప్పాలి.
మెయిన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట పెద్ద తలపోట అందరికీ. చుట్టుపక్కలలో ఏమనుకుంటున్నారనేది మర్చిపోండి ఇక్కడ నుంచి. చుట్టుపక్కల వాళ్ళు నువ్వు పాస్ అయినా నీ గురించి అదే అనుకుంటారు, ఫెయిల్ అయినా నీ గురించి అదే అనుకుంటారు. వాళ్ళ ఒపీనియన్ నీ మీద ఎప్పుడు మారదు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మారుతాయి అంతే. నీ మీద ఉండే ఒపీనియన్ జనరల్గా మారదు, కేవలం ఎక్స్పెక్టేషన్సే మారుతాయి. నువ్వు ఫెయిల్ అయ్యవనుకో ఓకేలే, ఏదో నువ్వు పాస్ అయినా అనుకో ఓకేలే పాస్ అయినాడు, ఒక 70,000 80,000 శాలరీ వస్తుంది ఏముందిలే అని అనుకుంటారు. సింపుల్గా చెప్పాలంటే అంత ఈజీగా అంత టేక్ ఇట్ ఈజీగా తీసేసుకుంటారు. అది ఎక్స్పెక్టేషన్ మారుతుంది, నీ యొక్క పొజిషన్ గురించి ఎక్స్పెక్టేషన్. సో వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఇంకా కొంతమందికి ఏమనుకుంటుందంటే చాలా ఇన్సల్ట్గా ఫీల్ అవుతుంటారు కొంతమంది స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ రిలేటివ్స్ ఇష్యూస్ అవ్వచ్చు లేదా ఫ్రెండ్స్ అవ్వచ్చు, డెఫినెట్గా ఒక ప్రెషర్ ఉంటుంది, వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడా వీడు ఎప్పుడు సెటిల్ అవుతాడా అని. అదొక నామోషన్గా ఫీల్ అవుతుంటాడు ఫెయిల్ అయినందుకు. అస్సలు అవసరంలా, నీ టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు నువ్వు చూపిద్దు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే, ప్రతి కుక్కకు ఒక టైం వస్తుంది, ఒక రోజు వస్తుంది. అర్థమైందా? సో నాకు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, మీకు త్వరలో వస్తుంది, అంతే తేడా. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ ఓన్ టైం. మీ టైం వస్తుంది, అప్పుడు మీరు చూపిద్దరు, అప్పుడు మీరు వాట్ సింహంలా గర్జించవచ్చు అది. సో చుట్టుపక్కల ఏమనుకుంటారు మర్చిపోండి. ఈసారి అన్న నవంబర్ అటెంప్ట్కి సీఏ ఫైనల్ వాళ్ళు, లేదా సీఏ ఇంటర్ వాళ్ళు సెప్టెంబర్ అటెంప్ట్కి, ఈసారి అన్నా సరే సీఏ ఇంటర్ వాళ్ళైతే 2 నెలల టైం ఉంది కరెక్ట్గా, సీఏ ఫైనల్ వాళ్ళైతే 5 నెలల టైం ఉంది అంతే కదా, అయితే కదా. ఆగస్టు సెప్టెంబరు అక్టోబర్ నవంబర్ సారీ 4 నెలలే ఉంది, 4 నెలల టైం ఉంది. ఈ 4 నెలలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కరెక్ట్గా కరెక్ట్ మెటీరియల్ తీసుకోండి. షార్ట్ కట్ అని వాడి రుచి చెప్తే చెప్పు తీసుకోటండి. ఈ చార్ట్ మెటీరియల్ అంటే అడు మొహన్ అడు మొహన్ కొట్టండి, ఇలాంటివన్నీ వద్దు. రైట్ మెటీరియల్ తీసుకోండి, ఒక గ్రూపే రాయండి, పర్ఫెక్ట్ మెటీరియల్ తీసుకోండి. ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇంక్రీజ్ చేయండి, గెటింగ్ ఇట్. కేవలం నిన్న చాలా నిన్న వచ్చిన రిజల్ట్స్లో చాలామంది ఆడిట్ వల్లే పోయినారు సీఏ ఫైనల్, చాలామంది. సో ఓన్లీ ఆడిట్ వల్ల పోయారు. ఏంటి రీజన్ అంటే నాకు నిన్నటి నుంచి ఆర్డర్స్ పెరిగిపోయినాయి నాకు. ప్రతిసారి ఎగ్జామ్ టఫ్గా వచ్చే రిజల్ట్ టఫ్గా వస్తే నాకు ఆటోమేటిక్గా నా మార్కెట్ నా సేల్స్ పెరుగుతూ ఉంటాయి, నాకైతే నష్టం లేదు. కానీ నేను ఇంటరాక్ట్ అయ్యి తెలుసుకున్నది నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ షార్ట్ కట్స్ వల్ల మీరు ఒక అటెంప్ట్ వేస్ట్ చేసుకుంటున్నారు. మహా అయితే ఒక 20 గంటలు ఎక్కువ కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి, 20 గంటలు ఎక్కువ ఎఫర్ట్. మన వాళ్ళు ఇంకోటి ఏంటంటే, ఎస్పెషల్లీ నా సీఏ ఫైనల్ క్లాస్ గురించి, సీఏ ఇంటర్ ఆడిట్ మన తెలుగు వాళ్ళలో నీ ప్రాబ్లం ఉంది, వేరే నాకు ఏ స్టేట్ స్టూడెంట్తో ఇష్యూ లేదు, మన తెలుగు స్టూడెంట్స్తోనే ఇష్యూ ఉంటుంది. సార్ హర్ష సార్ క్లాసెస్ 130 అవర్స్ సీఏ ఫైనల్ ఆడిట్, లేదా 140 అవర్స్ వస్తుంది. మిగతా ఫ్యాకల్టీ క్లాసెస్ ఎన్ని అవర్స్ ఒకసారి చెక్ చేయండి మార్కెట్లో, 120 నుంచి 150 ఇదే రేంజ్లో ఉంది అందరి, కాకపోతే ఒక 10 ఎక్కువ ప్లస్ ఆర్ మైనస్ 10-15 ఉంటుంది. ఈ 20 అవర్స్ గురించి నువ్వు రిస్క్ చేయడం అవసరం. నేనైతే చాలా ప్రౌడ్గా కాన్ఫిడెంట్గా చెప్పగలను, నువ్వు మా దగ్గర కనుక క్లాసెస్ 100% విని, నేను ఇచ్చిన మెటీరియల్ ప్రాపర్గా చదివితే, మొత్తం అసలు ఆ 3/4 చదువు, 200 అవర్స్ టోటల్గా చెప్పాలి అంటే 200 అవర్స్ కనుక నువ్వు ఆడిట్ మీద ఇన్వెస్ట్ చేయగలిగితే, ఇదిగో 200 అవర్స్ ఎప్పుడు స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ ఫస్ట్ ఫ్రెషర్కి. నువ్వు ఆల్రెడీ రిపీటర్ కదా, నీకు తెలిసి నాకు తెలిసి నీకు 150 నుంచి ఎక్కువ పడుతుంది టైం రివిజన్కి. 150-200 అవర్స్ కనుక నువ్వు టైం కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే నువ్వు పాస్ అవుతావని 100% చెప్పాను, కానీ ఫెయిల్ అయితే నా వల్ల అవ్వవు. నా దగ్గర క్లాసులు తీసుకున్న చాలామంది ఫెయిల్ ఉంటారు, కానీ అది నా వల్ల అయితే కాదు, అది వాళ్ళే ఒప్పుకుంటారు. మీరు కావాలని నా దగ్గర క్లాసులు తీసుకుని వెళ్ళి అడగండి, అరే హర్ష సార్ దగ్గర క్లాసులు తీసుకున్నావు, వాళ్ళ మెటీరియల్ ఫాలో అయ్యావు కదా, ఫెయిల్ అయ్యావు కదా, ఏంది ఆయన అనే రీజన్ అని అడుగు. 99.99% వాళ్ళు ఓపెన్గా చెప్తారు, హీ హాస్ గివెన్ ప్రాపర్ కంటెంట్, హీ హాస్ గివెన్ ప్రాపర్ మెటీరియల్, హీ హాస్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, ఇట్స్ మీ హూ డిడ్ నాట్ యూజ్ ఇట్. నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది, నేను ఎప్పుడు కూడా నేను చాలా ప్రాసెసెస్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతానండి, చాలా వరకు ప్రాసెస్ ఓరియంటెడ్ నేను. ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జామ్లో పేపర్ ఈజీగా ఉంది, అలానే నెక్స్ట్ బ్యాచ్ నేనైతే క్లాసెస్ చెప్తానో దాన్ని సింపుల్గా తేల్చిపడేను. ఐ ఆల్వేస్ ఫాలో, నేను ఎప్పుడు కూడా వరస్ట్ సిచ్యువేషన్ యూనో ఆలోచించే నేను క్లాసెస్ తీసుకుంటాను. పేపర్ వరస్ట్గా డిఫికల్ట్గా వస్తే మన వాళ్ళు హ్యాండిల్ చేయగలగాలి, దానికి మనం ఏం చేయాలి అది ఏ చెప్తా. ఇప్పుడు నేను అప్కమింగ్ నేను సీఏ ఫైనల్ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను 17 జూలై నుంచి. 130 అవర్స్ లోపు మొత్తం 100% ఐసీఏ స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్, ఎంసీక్యూస్ కూడా ట్రై చేస్తున్నాను మొత్తం కవర్ చేయడానికి విదిన్ 130 లోపే. ఇప్పుడు నా కొత్త మెటీరియల్ అప్కమింగ్ మెటీరియల్ అయితే 570 పేజెసే మొత్తం సింగిల్ బుక్లోకి వచ్చేసింది, అది కలర్ బుక్, డైరెక్ట్గా కలర్ బుక్ నుంచే చెప్పేస్తున్న ఫైనల్. సేమ్ సీఏ ఇంటర్ ఆడిట్లో కూడా అది చేయబోతున్నాం. ఇన్ఫాక్ట్ ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ సీఏ ఫైనల్, ఇన్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ సీఏ ఇంటర్ ఇదే స్ట్రాటజీ మేము ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో దట్ ప్రతి ఒక్కరు కూడా సైకలాజికల్ బర్డెన్ తగ్గడానికి, సైకలాజికల్ ఫీల్ ఇక్కడ ప్రాబ్లం పాయింట్ చెప్పాలని, నా కంటెంట్ ఎక్కువ సైజ్ ఏం కాదు మిగతా తక్కువ కాదు, సైకలాజికల్ గేమ్ ఎవ్రీబడీస్ ప్లే, నేను ఆ సైకలాజికల్ గేమే ప్లే చేస్తున్నాను. బట్ ఐ విల్ నెవర్ చీట్ ఎనీ స్టూడెంట్ బై రెడ్యూసింగ్ ద కంటెంట్, బై రిమూవింగ్ ద కంటెంట్. దెర్ ఈస్ నో అన్వాంటెడ్ కంటెంట్ అండి, ఏ సబ్జెక్ట్లోనూ అన్వాంటెడ్ కాన్సెప్ట్ ఏది లేదు, అన్నీ వాంటెడ్ ఈరోజు. కాకపోతే మీరు సిలబస్ బర్డెన్ తగ్గించుకోవాలి అనుకుంటే 1/4 సిలబస్ తీసేసేయండి. ఎలా తీసేయాలి? ప్రతి చాప్టర్లో 1/4 తీయద్దు,
ఒక 20 చాప్టర్లు మూడు నాలుగు చాప్టర్లు తీసేసి ప్రాబ్లం లేదు, అసలు టచ్ అయిపోక ముందు 15 చాప్టర్స్ సవ్యంగా 7, ఈ 15 చాప్టర్లు ప్రాపర్గా చదివి ప్రాపర్గా 100% సాలిడ్ గ్రిప్ తెచ్చుకో. అంత అయిపోయిన తర్వాత ఇంకా నీకు టైం ఉంది, అప్పుడు మిగతా 5 కూడా చదువు. బట్ ముందు 15 చాప్టర్లు 3/4 సిలబస్ మీద 100% గ్రిప్ తెచ్చుకో. కొంచెం ఏమైనా నా మాటలు మిమ్మల్ని నొప్పిస్తే దయచేసి అర్థం చేసుకోండి, ఇదంతా నేను మాట్లాడేది మీకు అర్థమవటం కోసం. ఈ గేమ్ అని ఈ గేమ్ మీకు అర్థం అవ్వాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్, నేను అందుకే కొంచెం తెలుగులో చేసే వీడియో, ఇంగ్లీష్లో చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తమిళ స్టూడెంట్స్, కేరళ వీళ్ళెవరు కూడా వీళ్ళెవరికి నాతో ఇష్యూ లేదు, మన తెలుగు వాళ్ళకే కాస్త మెటీరియల్ గురించి క్లాసెస్ గురించి ఇష్యూ ఉంది. ఏమని లెంతీ అని అది కూడా లెంతీ కాదురా బాబు, అందరూ ఎంత చెప్తున్నారో అందరూ ఎన్ని అవర్స్ ఉంటాయో నాది అవి అవే అవర్స్ ఉంటాయి. కాకపోతే నా దాంట్లో ప్రొడక్టివిటీ ఉంటుంది, నేను చెప్పిన దానే 4-5 సార్లు చెప్పి ఏం మీనింగ్ లేకుండా చెప్పను. ఎవ్రీథింగ్ ఆన్ లాజిక్ ఆన్ ఆన్ స్పాట్ విత్ లాజిక్ ఐ విల్ బి టాకింగ్, గెడగెడ్ మీకు మైండ్లోకి ఎక్కుతుంది అలా మాట్లాడతారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి, రేపు నవంబర్ అటెంప్ట్కి శుభ్రంగా మ్యారథాన్ లేకపోతే రివిజన్ క్లాస్ చూసుకోండి, మంచి మెటీరియల్ వస్తుంది నాది, వీలైతే తీసుకోండి. బట్ నేను చెప్తాను నేను 100% ఐసీ మెటీరియల్ అయితే ప్రాపర్గా కవర్ చేసి ఉంటాను. ఏదైనా ఒక మ్యాటర్ స్కిప్ చేశానంటే అది డెఫినెట్గా అవసరం లేదనే, మ్యాక్సిమం నేను స్కిప్ చేసిన మ్యాటర్ ఒక 30-40 పేజెస్కి మించి ఉండదు ఐసీఏ బుక్లో నుంచి, అది అసలు అవసరం లేదు శుద్ధ దండగా. ఫర్ ఎగ్జాంపుల్ సిఏ యాక్ట్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎథిక్స్ ఎండో యాక్ట్ సిఏ యాక్ట్ ఉంటుంది, అది నేను కవర్ చేయలే, అది అవసరం లేదు. అలాంటివే నేను వదిలేశాను, మిగతా అవన్నీ కవర్ చేశాను. సో ఈ పాయింట్స్ చెప్పడానికే చేశాను. సారీ సార్, ఇప్పుడు మోటివేషన్ ఎలిమెంట్కి వెళ్దాం. చివరిలో మేము శ్రేష్ఠ స్టార్ట్ చేసి శ్రేష్ఠ, ఇప్పుడు మేము మీకు అందరికీ తెలుసు యూనో ఐ ఓన్ అన్ ఇన్స్టిట్యూట్ కాల్ శ్రేష్ఠ ఫర్ సిఏ అండ్ సిఎంఏ. గుంటూరులో, విజయవాడలో, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, మీరు ఆంధ్ర తెలంగాణలో ఏ స్టడీ హాల్కి వెళ్ళైనా చూడండి, శ్రేష్ఠ స్టూడెంట్స్ ఉంటారు. ఈరోజు ఖచ్చితంగా శ్రేష్ఠ స్టూడెంట్స్ ఉంటారు, మీకు ఖచ్చితంగా కనబడతారు, ఒక్కడన్నా తగులుతాడు. యూనో ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు చెయ్యలేవు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చెయ్యలేవు అని చెప్పిన ప్రతి ఒక్కడికి ఒకే ఒక్క సమాధానం నువ్వు చేయాలి, నువ్వు చూపించాలి, చేసి చూపించు. యూనో మేము ఇన్స్టిట్యూట్ పెట్టాను కొత్తల్లో 2 ఇయర్స్కి మించి ఉండదు అని చెప్పారు, తర్వాత 3 ఇయర్స్కి ఇంక్రీజ్ చేశారు, తర్వాత 4 ఇయర్స్కి ఇంక్రీజ్ చేశారు. గుడ్ న్యూస్ ఏంటంటే జూలై 12 మేము 5th ఇయర్కి ఎంటర్ అయ్యాం. దట్టు ఎలా ఎంటర్ అయ్యాం 5th ఇయర్, సింకింగ్లో కాదు, పీక్లో ఉన్నాం, రైజ్లో ఉన్నాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మా దగ్గర 6,000 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే April 24 నుంచి ఈ March 2025 వరకు అవర్ స్టూడెంట్ కౌంట్ విల్ బి 10,000, ఎందుకంటే ఆల్రెడీ 4,000 టచ్ అయిపోయాం. ఈ 4 మంత్స్లోనే వీ హ్యావ్ ఆల్మోస్ట్ టచ్ 3,500+ స్టూడెంట్స్, గెటింగ్ ఇట్. ఖచ్చితంగా మేము ఫెయిల్ అవుతాం మార్కెట్లో అని చాలామంది ఓటేసి చెప్పారు, చాలా పెద్ద మనుషులు ఉన్నారు. ఇప్పుడు మొహం ఎక్కడ పెట్టుకున్నా నాకు అర్థం కావట్లేదు. పైగా మన ఈ మధ్య మా ఫ్రెండ్కి కూడా ఫోన్ చేసి ఏంది నీకు వాడికి గొడవ అని అడుగుతున్నాడు. గొడవ ఏం లేదురా బాబు, మీ ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్, వాడు మీ మొత్తం 1,000 మందికి సమానం అని చెప్పి మా ఫ్రెండ్ అతనికి బదులిచ్చాడు. మీ మొత్తం మీ ఆర్గనైజేషన్లో ఎంతమంది అయితే ఉంటారు అందరికీ నేను ఒక్కనే సమాధానం, నా ఫ్రెండ్ చాలా ప్రౌడ్గా నా గురించి చెప్పాడు, అతనికి చెప్పు తీసుకుంటున్నట్టు చెప్పాడు అతనికి, సింపుల్గా చెప్పాలంటే. అయినా సిగ్గురాదా వ్యక్తికి, అర్థమైందా? నేను ఎవరి దగ్గర ఒకటి దగ్గర అబద్ధం చెప్పటాలు, ఒకటి దగ్గర మోసం చేయటాలు ఏముంటుంది, ఎవ్రీవేర్ స్ట్రైట్ ఫార్వర్డ్ డీలింగ్, ఎథికల్, అంతే. కడుపుకు అన్నమేదంటా, నేను ఒకడికే పుట్టా. సో సింపుల్ లాజిక్, ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోవట్లే ఆ విషయం పైన. సో 5th ఇయర్ ఎంటర్ అవుతున్నాము, చాలా ప్రౌడ్ఫుల్గా నేను చెప్పేది ఏంటంటే ఇంకొక 2-3 ఇయర్స్లో శ్రేష్ఠ అనే బ్రాండ్ నేమ్ ఇంకో రేంజ్లో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఏం మార్కెటింగ్ చేయం, ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ చేయం, ఓన్లీ ఒకటి, ప్రాసెస్, బిలీవ్ ఇన్ రైట్ ప్రాసెస్. ఇదే పాయింట్ని స్టూడెంట్స్కి ఎడ్యుకేట్ చేస్తాం. వీ విల్ మేక్ ష్యూర్ స్టూడెంట్ క్వాలిఫై అట్ ది ఎర్లియస్ట్ ఏజ్ విత్ ద రైట్ ప్రాసెస్ వితౌట్ లూజింగ్ మచ్ ఆఫ్ ఐటమ్స్. మా ప్రాసెస్ని నమ్మి మేము ఇచ్చే స్ట్రాటజీస్ ఫాలో అయ్యి ప్రాపర్గా చదివితే గ్యారంటీగా పాస్ అవుతారు. ఎందుకో తెలుసా? దట్స్ హౌ ఇట్ ఈస్ లైక్. 3/4 సిలబస్ అంటే ఆర్డినరీ థింగ్ కాదండి. 3/4 సిలబస్ చదివిస్తున్నాను. ఏబీసీ కేటగిరీలో నీకు తెలియకుండా ఏ కేటగిరీ మాత్రం చదివి బీసీ అని చెప్పి 50-60% సిలబస్ వదిలేస్తున్నారు ఏబీసీ అనాలిసిస్లో. దట్స్ కంప్లీట్లీ రాంగ్. నేను 1/4 సిలబసే వదిలేయమంటున్నాను, అది కూడా ఏంది 1/4 చాప్టర్స్ వదిలేయమంటున్నా. సో ఇది చెప్పడానికే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. అన్నీ చెప్పానని అనుకుంటున్నా, ఇంకేం లేదు, దట్స్ ఇట్. సో మీరు దయచేసి షార్ట్కట్స్కి లొంగద్దు. అవి మీరు అనొచ్చు, సార్ మా ఫ్రెండ్స్ కొంతమంది అదే మెటీరియల్ షార్ట్కట్ ఫాలో పాస్ అయ్యారు కదా అని. పాస్ అవుతారు, నేను కాదనట్లు. ఇప్పుడు నా దగ్గర చాలామంది ఫెయిల్ అయ్యారు, ఆ ఫ్యాకల్టీస్ దగ్గర చాలామంది ఫెయిల్ అయి ఉంటారు. కానీ నువ్వు చూడాల్సింది పాస్ ఆఫ్ ఫెయిలా కాదు, సక్సెస్ ఆన్ సక్సెస్ఫుల్ కాదు, ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఎక్కడెక్కువ ఉంది, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఏ రూట్లో ఉంది,
అది ఇంపార్టెంట్. సో దట్ హై ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది నువ్వు చూస్ చేసుకుంటే ఒక 10-20 గంటలు ఎక్కువ కష్టపడినా నువ్వు గ్యారంటీగా సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నువ్వు తెలుసుకోవాల్సిన పాయింట్ అది. సో అన్నీ గుర్తుపెట్టుకోండి మై ఈ పాయింట్స్ అన్నీ కూడా. డూ వెల్, ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే.